हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। నేను మీ గీత। ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి। మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి। చాలా మంది లేడీస్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను। సో దీనికి నేను చిన్న టిప్ అయితే చెప్తాను, ఒక మంచి సొల్యూషన్ కూడా చెప్తాను। చెవిరంధ్రం అనేది పెద్దగా ఉండక, సో చెవిరంధ్రం అనేది చిన్నగా అవడానికి ఏదైనా చెప్పండి। పెద్ద పెద్ద హియరింగ్స్ అనేది పెట్టుకున్నప్పుడు గాని, చిన్నవి పెట్టుకున్నప్పుడు గాని చూడడానికి బాగా కనపడట్లేదు, అవి వేలాడుతున్నట్టు ఉన్నాయి। సో చాలా ఇబ్బంది పడుతున్నాం అక్క। చెవిరంధ్రం అనేది చిన్నగా అవ్వాలంటే ఏం చేయాలి? సో ఏదైనా ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్పమని అడిగారు। సో ఈ రోజు నేను ఒక పవర్ఫుల్ రెమెడీ షేర్ చేస్తాను। రెమెడీతో పాటుగా ఒక్క నిమిషంలో మీ చెవిరంధ్రం ఎంత పెద్దగా ఉన్నా సరే మీరు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అనేవి కిందకి జారకుండా ఉండడానికి నేను ఒక సూపర్ డూపర్ టిప్ కూడా షేర్ చేస్తాను। ఇంకా ఏ మాత్రం లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం। వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి। అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు। లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం రండి। ఫస్ట్ రెమెడీ ఏంటి అంటే, ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మైదా అనేది యాడ్ చేసుకోవాలి, లేదు అనుకుంటే మీరు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం। తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి। కిచెన్లో అవైలబుల్గా ఉంటుంది కదండి వంట సోడా అంటాం కదా, అదే అనమాట। 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం 1 స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఓకే, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటే మన రెమెడీ అనేది రెడీ। చాలా చాలా సింపుల్ అండి। ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మన ఇయర్ హోల్ని అంటే మన చెవిరంధ్రం సైజ్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట। సో నేను 100% కూడా రిజల్ట్ ఉన్న రెమెడీని మాత్రమే షేర్ చేస్తున్నాను। ఇది చాలామంది యూజ్ చేశారు, ఫీడ్బ్యాక్ చెప్పిన రెమెడీ। సో మీరు కావాలనుకుంటే 2-3 రోజులు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది। దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తాను। ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, చెవిరంధ్రం సైజ్ అనేది ఇలా ఉంటే ఎలాంటి ఇయర్ రింగ్ పెట్టుకున్నా మనకి చెవి అనేది ఏలడపడుతూ ఉంటుంది కదా। సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం రెమెడీ అనేది అప్లై చేసుకోవాలి। ఇప్పుడు ఈ రెమెడీని 2 వైపులా అంటే చెవుకు 2 వైపులా కూడా నేను అప్లై చేస్తున్నాను। సో ఒకవైపు కాకుండా 2 వైపులా మనం అప్లై చేసుకుంటే ఏంటంటే చెవిరంధ్రం సైజ్ అనేది చాలా ఫాస్ట్గా చెవిరంధ్రం సైజ్ అనేది చిన్నగా అవుతుంది। ఈ రెమెడీని రాత్రి పడుకోబోయే ముందు మీరు అప్లై చేసి మార్నింగ్ అనేది వాష్ చేసుకుంటే సరిపోతుంది, లేదు అనుకుంటే కనీసం 1 అవర్ అయినా ఉంచుకొని వాష్ చేసుకోండి। తర్వాత సెకండ్ రెమెడీ, దీనికోసం ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను। మీరు వైట్ కలర్లో ఉండే పేస్ట్ ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకే। తర్వాత ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేస్తాను। సో బేకింగ్ సోడా యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన చెవిరంధ్రం అనేది ఎంత పెద్దగా ఉన్నా సరే మన చెవిరంధ్రం సైజ్ తగ్గించడానికి బేకింగ్ సోడా అనేది పవర్ఫుల్గా వర్క్ అవుతుంది, అలాగే పేస్ట్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట। సో చాలా రకాలుగా ట్రై చేసాం, చెవిరంధ్రం సైజ్ అనేది చిన్నగా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ చిన్న టిప్ ట్రై చేయండి। నిజంగా మీరు 3-4 డేస్లోనే సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు। సో సింపుల్ ఇంగ్రీడియంట్స్, జస్ట్ 2 ఇంగ్రీడియంట్సే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ చూసాక మాత్రం మీరు ఆశ్చర్యపోతారనమాట। సో ఇప్పుడు ఈ రెమెడీని ఇక్కడ నేను చెవుకు అనేది అప్లై చేసి చూపిస్తాను, చూడండి। సో చెవిరంధ్రం సైజ్ అయితే ఇలా ఉంది కదా, సో ఈ రెమెడీని ఇప్పుడు మనం చెవికి 2 వైపులా కూడా అప్లై చేయాలి, అంటే హోల్ ఉన్న ప్లేస్కి మనం 2 వైపులా కూడా మనం అప్లై చేసుకోవాలి। సో అప్పుడే మనకి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట। సో ఈ రెమెడీ అప్లై చేసిన తర్వాత మనం ఓవర్ నైట్ అనేది అలా వదిలేయాలి, లేదు అనుకుంటే 1 అవర్ అయినా అలా ఉంచి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా మీరు 3-4 డేస్ అనే చేసినప్పటికీ మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది। 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ చేసినట్లయితే మీ చెవిరంధ్రం సైజ్ అనేది చిన్నగా మారుతుంది। సో మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ అనేది మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు। చెవిరంధ్రం సైజ్ అనేది పెద్దగా ఉంది, సో మేము పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా। సో మీరు 1 నిమిషంలో మీ చెవిరంధ్రం సైజుని ఇట్టే మైన్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ ఎంత పెద్దగా ఉన్నా సరే హ్యాపీగా పెట్టుకొని వెళ్ళచ్చు, బ్యూటిఫుల్గా కనపడతారనమాట। సో దానికి నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను, ఈ చిన్న టిప్తో మీ చెవిరంధ్రం సైజ్ అనేది ఎంత పెద్దగా ఉన్నా సరే
మీరు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అనేవి ఏలాడు పడకుండా. వీడియోలో చూస్తున్నారు కదండి, ఇయర్ రింగ్స్ అనేవి ఏలాడు పడితే మనం పెట్టుకున్న అందంగా అసలు కనపడవు అన్నమాట. సో ఎంత పెద్ద ఇయర్ రింగ్ పెట్టుకున్నా సరే ఏలాడు పడకుండా ఉండటం ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇదేంటంటే ఇయర్ హోల్స్ని చిన్నగా చేయడానికి అన్నమాట, ఇయర్ లూప్ అని మనకి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇదేమీ స్పాన్సర్ పోస్టింగ్ కాదండి, నేను తెప్పించుకున్నాను అన్నమాట. సో మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్నట్లుగా చెప్తున్నాను. ఇది లేనప్పుడు మనకి సర్జికల్ టేప్స్ అయితే ఉంటాయి కదా, నార్మల్ టేప్ అన్నమాట, మనం టేప్ను కూడా కట్ చేసి యూస్ చేయొచ్చు. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. బట్ ఇదేంటంటే మనకి చెవి వెనకమాల పెట్టినా ఎవరికీ తెలియదు అన్నమాట. సో ఇది మనం యూజ్ చేసామని అంత పల్చగా ఉంటుంది. సో చాలా రౌండ్గా ఉంటుంది అన్నమాట. సో ఎవరు కూడా కనిపెట్టలేరు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో టేప్ గట్ల అయితే ఏంటంటే మనకి కొంచెం కనపడే ఛాన్స్ అయితే ఉంది, ఇదైతే అస్సలు కనపడదు. సో టేప్ వల్ల ప్రాబ్లం లేదనుకున్నా సర్జికల్ టేప్ కూడా మీరు యూస్ చేయొచ్చు. బట్ మాకు కనపడడం ఇష్టం లేదు, చెవి వెనకమాల ఏం పెట్టుకున్నాము అనుకున్న వాళ్ళు దీన్ని మీరైతే యూస్ చేయొచ్చు. ఇది మీ ఇయర్కి అయితే సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇయర్ రింగ్ అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు మనకి ఇది పెట్టిన తర్వాత ఇయర్ రింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇది ఇయర్కి సపోర్ట్గా ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు నేను చూస్తాను. సో నేను ఏదైనా సరే జెన్యున్గా షేర్ చేస్తానండి. సో మీకు హెల్ప్ అవుద్ది అన్నట్లుగానే ఈ వీడియో చేశాను. నిజంగా చాలామంది లేడీస్ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. సో నాకు చాలా కామెంట్స్ కూడా పెట్టారనమాట. సో ఇదైతే ఇలా ఉంటుందండి, చూస్తున్నారు కదా చాలా పల్చగా ఉంటుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం మన చెవులకి ఇయర్ రింగ్స్ ఉన్నట్లయితే ఫస్ట్ అయితే ముందు వాటిని తీసేసుకోవాలి. ఓకే, ఇక్కడ చెవులకున్న ఇయర్ రింగ్స్ తీసుకున్న తర్వాత ఇయర్ బ్యాక్ సైడ్ అంటే చెవి వెనకమాల దీన్ని మనం అంటించుకోవాలి. అంటే హోల్ అనేది క్లోజ్ అయ్యేటట్లు మనం అంటించుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను చాలా నీట్గా అంటించాను. ఓకే, కొంచెం మనం పైకి కూడా అంటించుకోవచ్చు అన్నమాట, ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఇయర్ రింగ్ అనేది పెట్టుకోవాలి. బిఫోర్కి ఆఫ్టర్కి ఇక్కడ నేను తేడా కూడా చూపిస్తాను. బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, అంతకుముందు నేను సర్జికల్ టేప్ రెమెడీ అనేది షేర్ చేశాను అని. సో ఆ రెమెడీలో టేప్ అనేది మనకి బయట కనపడుతుంది. సో ఇక్కడైతే ఏమీ కనపడదు. మనం చెవి వెనకమాల ఇది పెట్టామన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు అనమాట. నిజంగా అద్భుతంగా వర్క్ అయిందనమాట ఈ చిన్న టెక్నిక్ అనేది. సో మనం పార్టీకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా మనం కూడా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేవి హ్యాపీగా పెట్టేసుకొని వెళ్ళచ్చు. నేను రెండు రెమెడీస్ అనేవి షేర్ చేశాను. ఇందులో మీకు నచ్చింది ఏదైనా ఒక్కటి ట్రై చేస్తే సరిపోతుంది. మీరు 3 నుండి 4 రోజులు ట్రై చేసినప్పటికీ మీ చెవి రంధ్రం చిన్నగా అవటం గమనిస్తారు. మీరు 1 వీక్ టు 10 డేస్ అనేది ట్రై చేస్తే ఎంత పెద్దగా ఉన్న చెవి రంధ్రం అయినా సరే, అంటే ఎంత సాగిన చెవి రంధ్రం అయినా సరే అది చిన్నగా మారుతుంది. సో మీరు మీకు నచ్చిన పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేవి హ్యాపీగా పెట్టుకోవచ్చు, మీరు బ్యూటిఫుల్గా కూడా కనపడతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి ప్రాబ్లంతో. సో తప్పకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్.